Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. Manamu perspectives lo bhaganga paryavarana vidyanu gurinchi manam discuss chestunnamu. Idi manaku vachese part 33 class andi total ga entante idi 33rd class perspectives lo previous 32 classes. Ade vidhanga meeru chustunna ee okka PDF ni mana yokka WhatsApp group, Telegram groups links ni previous classes ni nen description lo provide chestanu. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని గ్రూప్లో జాయిన్ అవి ప్రీవియస్ క్లాసెస్ కూడా వినొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. మన ఛానల్ ప్లేలిస్ట్లో సైకాలజీ క్లాసెస్, మెథడాలజీ క్లాసెస్, అదేవిధంగా కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి. దాన్ని మీరు ఒకసారి చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు వాటికి సంబంధించి అంతా డిస్ప్లే అవుతాయి. ఇంకా ఈరోజు మనం వచ్చేసి పర్యావరణ విద్యలో భాగంగా పర్యావరణానికి కాలుష్య రకాలు, అదేవిధంగా వాటి యొక్క కారణాలు, వాటి యొక్క నివారణ చర్యలను గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా చిన్న టాపిక్. ఇది కూడా మీకు జనరల్ స్టడీస్లో, ఐ మీన్ సైన్స్లో మీరు ఎక్కువగా ఈ యొక్క పొల్యూషన్ గురించి నేర్చుకొని ఉంటారు. కాబట్టి మనం అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. పర్స్పెక్టివ్స్లో మనకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఫాలో అవుదాం. యాజ్ యూజువల్గా మీరు కంటెంట్కి సంబంధించి ఆ యొక్క సైన్స్ టెక్స్ట్ బుక్స్లో మీరు ఎలాగో డెప్త్కి వెళ్ళిపోతారు. కాబట్టి మనకు ఈ యొక్క మెథడాలజీ టెక్స్ట్ బుక్లో, తెలుగు మెథడాలజీలో, సారీ ఈ యొక్క పర్స్పెక్టివ్స్లో ఏమి ఇచ్చారు అనేది మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనం గమనించినట్లయితే కాలుష్యాలు అనేవి మనకు టెక్స్ట్ బుక్లో ఏమేమి ఇచ్చారంటే వాయు కాలుష్యం గురించి, అదేవిధంగా నీటి కాలుష్యం గురించి, నెక్స్ట్ నేల కాలుష్యం గురించి ఇచ్చారమ్మ. ఇప్పుడు ఆ యొక్క వాయు కాలుష్యం గురించి మనం తెలుసుకుందాం. వాయువు అంటే మనం చూసినట్లయితే వాతావరణం అనేది అనేక వాయువుల మిశ్రమం అమ్మ. కొన్ని వాయువుల మిశ్రమము అని మనకు వాతావరణం గురించి తెలుపబడింది. ఈ యొక్క వాతావరణం అనేది మనకు రక్షణ పొరలాగా పనిచేస్తుంది. దేని నుంచి? అల్ట్రావైలెట్ రేస్, అంటే అతినీల లోహిత కిరణాలు మన దరి చేరకుండా ఈ యొక్క వాతావరణం అనేది మనల్ని రక్షించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాతావరణం ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుందమ్మా. వృక్షాలకు సంబంధించి కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాతావరణం లేకపోతే మేఘాలు ఏర్పడటం అనేది జరగవు, వర్షాలు కురవటం అనేది జరగదు, అగ్ని మండటం అనేది జరగదు. ఎందుకు జరగదు అని మనం గమనించినట్లయితే వాతావరణం అనేది కొన్ని వాయువుల మిశ్రమం అని మనం తెలుసుకున్నాము. ఓకేనా? ఆ వాయువులు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇలా మనకు కంటెంట్లో ఇస్తారు డెప్త్గా. అందులో మనకు ప్రీవియస్గా టెట్లో కూడా అడిగారు. ఏం అడిగారంటే వాతావరణంలో అధికంగా ఉండే మూలకం ఏది అని ఒకసారి అడిగారు. నెక్స్ట్ ఏం అడిగారంటే ఆ వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏది అన్నారు. రెండిటికి ఆన్సర్స్ అనేవి సపరేట్గా ఉంటాయి, కానీ చాలామంది ఏంటంటే మిస్టేక్స్ చేశారు. మూలకం అనే దాన్ని సరిగ్గా చదవకుండా వాయువు ఉన్నదాన్ని పెట్టడం అనేది జరిగింది. మరి వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏది? కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా వాతావరణంలో అధికంగా ఉండే మూలకం ఏది? అది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ యొక్క గాలికి సంబంధించి, మరి ఈ యొక్క గాలిని కాలుష్యానికి చేసే కారకాలు ఏంటి? ఈ యొక్క వాయువుని వాయు కాలుష్యం అనేది జరుగుతుంది కదా, వాటి కారణాలు ఏంటని మనం గమనించినట్లయితే కర్బన సమ్మేళనాలు, అదేవిధంగా సల్ఫర్ సమ్మేళనాలు, నత్రజని సమ్మేళనాలు, ఓజోన్ వాయువు, ఫ్లూరోహైడ్రోకార్బన్స్, లోహాలు, కాంతి రసాయనిక ఉత్పన్నాలు, దుమ్ముదులు, ఇవన్నీ కూడా వాయువుని కాలుష్యం చేయటం అనేది జరుగుతుంది. ఎందుకు? ఎలా అని మనం గమనించినట్లయితే ఇప్పుడు సపోజ్ మనం వెహికల్ మీద పోతుంటామమ్మా, వెహికల్ నుంచి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా వెహికల్ దా కింద కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివన్నీ రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము? ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదులుతున్నాం. అంటే మనం వాయువుని కలుషితం చేస్తున్నాం. కానీ దానికి చెట్లు ఏం చేస్తున్నాయి? ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకే నిన్న క్వశ్చన్ కూడా వేశాను నిన్నటి క్లాస్లో, ఒక చెట్టు ఎంతమందికి ఆక్సిజన్ ఇస్తుంది అని. మరి దానికి కామెంట్లు అనేవి ఏది రాలేదు. అంటే మీరు క్లాసు మరి వినలేదు, ఒక PDF డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు, అది మీకే తెలియాలి. ఎందుకంటే వినకపోతే నాకు నష్టం ఏం లేదమ్మా, మీకే నష్టం అది. ఎందుకు అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు అందులో ఏదన్నా బిట్స్ జరిగే అవకాశం ఏదన్నా ఉంటే ఇలా బిట్స్ అడిగే అవకాశం ఉందని చెప్తాము. అది మీకు PDFలో దొరకదు కదా,
మీకు పీడిఎఫ్లో కాన్సెప్ట్ ఓవర్వ్యూ మాత్రమే దొరుకుతుంది, అంతేగాని బిట్ ఎలా వస్తుంది అనేది మీకు పీడిఎఫ్లో దొరకదు. మరి నేను నిన్నైతే ఏమడిగానంటే, నేను నిన్న ఒక చెట్టు ఎంతమందికి ఆక్సిజన్ని ఇవ్వగలదు అని, అది ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అన్నది టెక్స్ట్ బుక్లో పలానా చోటు ఉంటుందని కూడా చెప్పాను నేను. మరి ఎవరు కూడా అంత కామెంట్ అనేది దాని గురించి చేయలేదు. మరి దీన్ని బట్టి మీకే వదిలేస్తున్నాను, మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది అనేది, కాబట్టి దాన్ని మీరు గమనించాలి. ఈ యొక్క వాయు కాలుష్య కారకాలు అన్నీ ఏంటని మనం గమనించినట్లు ఎలా అడుగుతారంటే, క్రింది వాణిలో వాయు కాలుష్య కారకాలకు సంబంధించనిది ఏది అంటాడు, లేకపోతే సంబంధించినది ఏది అని అడుగుతారనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే, ఈ యొక్క వాయు కాలుష్యానికి నివారణ చర్యలు ఏమున్నాయని మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం పైన చదువుకున్నాం ఏమి, ఫ్లోరోహైడ్రోకార్బన్స్, అదేవిధంగా కార్బన సమ్మేళనాలు, నత్రజని సమ్మేళనాలు, ఇలాంటి వాటి ప్రభావము వాతావరణం పైన పడకుండా చూసుకోవాలి. అందుకోసం ఏం చేయాలి అంటే, ప్రత్యామ్నాయ సాంకేతిక పద్ధతులను అవలంబించడం అనేది జరగాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, ఈ యొక్క కాలుష్య నియంత్రణ బోర్డులు అనేవి ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తే సరిపోదు, వాటి యొక్క పనితీరు కూడా మెరుగ్గా ఉండాలి. ఏంటి వాటి యొక్క పనితీరు అంటే, కాలుష్య నివారణ చర్యలు. ఓకేనా? నెక్స్ట్ ఇండస్ట్రీస్ అనేది ఆవాసాలకు దూరంగా నెలకొల్పాలి. అంటే టౌన్స్లో కావచ్చు, లేకపోతే ఇళ్ళుల మధ్యలో కావచ్చు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ యొక్క పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఆ పొగ అనేది మనకు ఎంతో హానిని కలుగు చేస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే, పరిశ్రమలు అనేవి ఆవాసాలకు దూరంగా నెలకొల్పాలి. ఇది ఒక నివారణ చర్య. నెక్స్ట్ పొగరాని పొయ్యిలు, అదేవిధంగా బయోగ్యాస్ ఉపయోగాలను తెలపాలి. నెక్స్ట్ వాహనాల నుండి వెలువడే పొగను తగ్గించేందుకు వాటి నిర్మాణంలో మౌలిక మార్పును తీసుకురావాలి. ఇప్పుడు వాహనాలు, ఇప్పుడు కార్ చూసుకున్నా, అదేవిధంగా బండ్లు చూసుకున్నా, ఏవి చూసుకున్నా వాహనాల ద్వారా కాలుష్యం అనేది జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అవి లేకపోతే మనకు టైంకి పనులు జరగవు. అవి ఉండాలి, కానీ కాలుష్యం అనేది రాకూడదు. అవి ఉంటూ కాలుష్యం అనేది రాకూడదు అంటే ఏం చేయాలంటే, వాటి యొక్క నిర్మాణంలో మౌలిక మార్పును తీసుకొని రావాలి. నెక్స్ట్ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ఎందుకు ప్రోత్సహించాలి? ఇందాకే చెప్పాను, మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా గాలిని కలుషితం చేస్తుంటే, ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు తీసుకునేది? చెట్లు తీసుకుంటుంది. తీసుకొని మనకు కావలసిన ఆక్సిజన్ని చెట్లు విడుదల చేయటం అనేది జరుగుతుంది. అందుకోసమని చెట్లను పెంచాలి. నెక్స్ట్ మురికి కాలువలను కూడా శుభ్రపరచాలి. మన ఇంటి పరిసరాలలో మురికి కాలువలు అనేవి ఉండటం సహజము. వాటిని పరిశుభ్రపరచడానికి అవసరమైన చర్యలను మనం చేపట్టాలి. అంటే మనం పోయి దిగి మురికి కాలువలలో క్లీన్ చేయటం అనేది కాదు, మనం మున్సిపాలిటీలో అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేసినప్పుడు వారే వారిని పంపించి వాటిని శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకుంటారనమాట. ఓకేనా? ఒకవేళ అలా శుభ్రపరచకపోతే ఏంటి అంటే, దానికి కూడా మీరు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు అని మనము ప్రీవియస్గా కంటెంట్కు సంబంధించిన క్లాసెస్లో మనం తెలుసుకున్నాము. సంథింగ్ ఏదో క్లాస్లో ఉంటుంది ఇట్లా శుభ్రపరిచే దాని గురించి. అది కూడా ఏంటంటే, సమాచార హక్కు చట్టం యొక్క విలువను తెలియటానికి దాన్ని ఉదాహరణగా తెలపటం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, నీరు అమ్మ. మరి మనము బతకాలంటే ఏం చేస్తుంటాము? గాలిని పీలుస్తాం, ఆక్సిజన్ని పీలుస్తాం. ఆక్సిజన్ పీలిస్తేనే కదా బ్రతికేది, అంటే ప్రాణవాయువు. ఓకేనా? మరి ఈ యొక్క ప్రాణవాయువు తర్వాత మనిషి యొక్క మనుగడకు, లేకపోతే జీవరాశుల యొక్క మనుగడకు, జీవరాశులు అంటే ఏంటి, అన్ని జంతువులు, మనుషులు, మొక్కలు ఇలాంటివన్నీ కూడా, జీవరాశుల మనుగడకు ప్రాణవాయువు తర్వాత అత్యంత ప్రధానమైనది ఏంటి అంటే నీరు. మరి ఈ యొక్క నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. మరి ఆ యొక్క నీటి కాలుష్యాన్ని ఏవి పెంచుతున్నాయి అని మనం గమనించుకున్నట్లయితే, పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ అంటే ఇండస్ట్రియలైజేషన్, నెక్స్ట్ సాంఘిక ఆర్థిక పరిస్థితులలో మార్పులు, ఇవన్నీ కూడా నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. మరి ఆ యొక్క నీటి కాలుష్యానికి సంబంధించిన కారకాలు ఏంటి అంటే, గృహ విసర్జితాలు అంటే డొమెస్టిక్ వేస్టేజెస్, నెక్స్ట్ పారిశ్రామిక విసర్జితాలు అంటే ఇండస్ట్రియల్ వేస్టేజెస్, ఆ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ వేస్టేజ్ అమ్మ, ఏంటి అంటే వ్యవసాయక వ్యర్థ పదార్థాలు లేదా ఎరువులు, పురుగు మందులు, రసాయనాలు, వీటన్నిటి మూలాన కూడా నీరు కలుషితం అవుతుంది. మరి ఆ యొక్క నీరు కలుషితం కాకుండా మనం ఏం నివారణ చర్యలు తీసుకోవాలి అని మనం గమనించినట్లయితే, నీటిలో కూడా ఒక ఆవరణ వ్యవస్థ అనేది ఉంటుంది. ఎలా? ఇప్పుడు మీరు గమనించినట్లయితే,
నీటిలో కొన్ని మొక్కలు అనేవి పెరుగుతుంటాయి. ఆ యొక్క మొక్కలే అక్కడ వాటి యొక్క ఆవాసం అన్నమాట. మరి అక్కడ మనం గమనించినట్లయితే ఒక ఆవరణ వ్యవస్థ అనేది నీటిలో ఉంది. ఆ యొక్క ఆవరణ వ్యవస్థను స్థిరీకరించాలి. అదేవిధంగా గృహ విసర్జితాలు కావచ్చు, పారిశ్రామిక విసర్జితాలు కావచ్చు, వాటి యొక్క పరిమాణాన్ని తగ్గించాలి. నెక్స్ట్ ఆ యొక్క ఆవరణ వ్యవస్థలో అంటే నీటి ఆవరణ వ్యవస్థలో సమతుల్యతను కాపాడాలి. నెక్స్ట్ చెత్తా చెదార అంటే మనము వాడేసి పడేసి చెత్తా చెదారాలన్నీ కూడా నీటిలో చేరకుండా వాటిని ఇంధనానికి అదేవిధంగా విద్యుత్ ఉత్పాదనకు వినియోగించే విధంగా ఉండాలి. నెక్స్ట్ నీటి మొక్కలను నిర్మీలించాలి. ఏంటి నీటి మొక్కలు అంటే నీటి పైన అల్లుకుపోయి ఉన్నాయి అన్నమాట. ఆ యొక్క నీటి మొక్కలను నిర్మూలించాలి. అదేవిధంగా ఈ యొక్క కాలుష్యాన్ని తగ్గించటానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలి. మేలు రకపు చేపలను పెంచాలి. డిశ్చార్జ్ గుంటలను తవ్వించాలి. నీటి పొదుపు కార్యక్రమాలను విస్తృతపరచాలి. డ్రిప్ ఇరిగేషన్ లాంటి మెరుగైన పద్ధతులను ప్రోత్సహించాలమ్మ వ్యవసాయంలో. ఇదంతా కూడా నీటి కాలుష్య నివారణకు ఉపయోగపడుతుంది. మన క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఇస్తారంటే, నీటి కాలుష్య నివారణకు మీరు సూచించే అంశం ఏంటి అని అడుగుతారు. కింద మూడు వచ్చేసి నివారణ చర్యలలో భాగంగా ఉంటుంది, ఒకటి మాత్రం నివారణ చర్యలో భాగంగా లేనిది ఉంటుంది. మీరు సూచించిన అంశం ఏది అంటే లేనిది చూస్ చేసుకోవాలి. మీరు సూచించే అంశం ఏంటి అంటే ఇక్కడ ఉన్న జనరల్ పాయింట్స్లో కరెక్ట్ అయిన దాన్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి వచ్చేసి జనరల్కి సంబంధించింది, ఈజీగా ఐడెంటిఫై చేసేయగలరు. ఓకేనా, మంచిగా ఉందా చెడుగా ఉందా అనేది చూసుకుంటే చాలు మనం ఇచ్చిన ఆ క్వశ్చన్లో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నేల. నేల అంటే ఏంటి, ల్యాండ్. మీకు అందరికీ తెలిసిందే, మానవులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, వృక్షాల సంపద కావచ్చు, ఆధారం ఏంటి అంటే నేల. అదేవిధంగా ఆహారానికి, వృక్ష కోటి వృద్ధికి, సహజ వనరుల లబ్ధికి కూడా నేలనే ముఖ్యమే. మరి నేల లేకుండా ఆహారం వస్తుంది, ఆ మొక్కలు పెరగలేవు. మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కలు సార్, మరి మేము నాన్ వెజ్ సార్ అంట. మరి మొక్కలు తిని బతికేవి ఏంటి? జంతువులు. మరి అవే లేకపోతే నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అలా ఏంటి అంటే నేల అనేది ఆహారానికి కావచ్చు, వృక్షకోటి వృద్ధికి కావచ్చు, సహజ వనరుల లబ్ధికి కావచ్చు, ఈ యొక్క నేలే ముఖ్యమైనది. మరి ఈ యొక్క నేలను ఎలా కలుషితం చేస్తున్నారని మనం గమనించినట్లయితే, భూమిలోకి రసాయనాలను, అదేవిధంగా ఎరువులను, కీటక సంహారకాలను, కలుపు మొక్కల సంహారకాలను అధిక మోతాదులో కలిపినట్లయితే, అంటే భూమిలోకి అధిక మోతాదులో వీటన్నిటిని పంపిస్తున్నట్లయితే నేల కాలుష్యం అనేది జరుగుతుంది. తద్వారా పంటలు అనేవి పండవు. ఓకేనా, ఆ పంటలు అనేవి పండనప్పుడు, మొక్కలు అనేవి పెరగనప్పుడు జంతువులకు ఎలాంటి ఆహారం లభించదు. జంతువులకు ఆహారం లభించినప్పుడు, అంటే మొక్కల్ని తినేది జంతువులే కాదు, మనుషులు కూడా తింటారండి. కానీ మనుషుల్లో కొంచెం నాన్ వెజ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు కాబట్టి, మరి ఆ నాన్ వెజ్ క్యాండిడేట్స్కి ఏంటి అంటే ఈ జంతువులకు సంబంధించి ఉండాలి. మరి వాటికి ఆహారం లేకపోతే జంతువులు ఎక్కడ బతుకుతాయి, బతుకో కదా. అలా ఏంటంటే ప్రతిదానికి ముఖ్యమైనది నేల. మరి ఆ నేలలో ఈ యొక్క రసాయనాలను, అదేవిధంగా ఎరువులను, కీటక సంహారకాలను, కలుపు మొక్కల సంహారకాలను కలిపి అధిక మోతాదులో కలిపితే ఆ యొక్క నేల కాలుష్యం అనేది ఏర్పడుతుంది. మరి వాటి యొక్క కారకాలు ఏవి, నేల కాలుష్యానికి సంబంధించిన కారకాలు ఏవి అంటే, నేల కోత, అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ పరిసరాల్లో ఉన్నంతా బూడిదైపోతుంది. సూక్ష్మ జీవులు, పరిశ్రమల వ్యర్థ పదార్థాలు, ఎరువులు, కీటకనాశినులు, వన వినాశకం అంటే డిఫారెస్టేషన్ అంటే అడవులను నరికేయటం. నెక్స్ట్ జనాభా విస్ఫోటనం అంటే జనాభా పెరగటం, వరదలు, అనావృష్టి, భూకంపాలు, తుఫానులు, వ్యవసాయ అవశేషాలు, ఇవన్నీ కూడా నేలను కాలుష్యం చేయటానికి ఉపయోగపడే కారకాలు అన్నమాట. ఇప్పుడు వరదలు ఏర్పడినప్పుడు ఏమవుతుంది? నేల కాలుష్యం అయిపోతుంది. ఎక్కడి నుంచో బురద అన్నీ వస్తుంటాయి, వ్యర్థ పదార్థాలన్నీ వస్తుంటాయి, చెత్త చెదారం అన్నీ వస్తుంటాయి. తద్వారా నేల అనేది కాలుష్యం అవుతుంది. వన వినాశకం అంటే డిఫారెస్టేషన్, అడవులను నరికివేసినప్పుడు ఏమవుతుంది? ఎంతో మూలమైన ఆక్సిజన్ని మనం కోల్పోవటం అనేది జరుగుతుంది. డిఫారెస్టేషన్ జరిగినప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఈ యొక్క చిన్న చిన్న పొరపాట్ల వల్ల అడవులు తగలబడిపోవటము, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అధిక మోతాదులో, కార్బన్ మోనాక్సైడ్ అధిక మోతాదులో విడుదల అవటం అనేది జరుగుతుంది ఆ పొగ రూపంలో.
మరి వాటిని కంట్రోల్ చేయడానికి ఎంతో విధంగా ప్రభుత్వాలు అనేవి కష్టపడుతూ ఉంటాయి. మరి ఇలా నేల అనేది కాలుష్యం అవుతుంది. మరి దాని యొక్క నివారణ చర్యలు ఏంటి అని మనం గమనించినట్లు ఇప్పుడు నేల కోతను అరికట్టాలి. ఈ కీటకనాశనులు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా పరిమితంగా వాడాలి. డీడీటీ వాడకాన్ని తగ్గించాలి, అదేవిధంగా వ్యర్థ పదార్థాలను తగ్గించాలి, అంటే క్రమపరచాలి. నెక్స్ట్ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగపడే విధంగా ఉంటే వాటిని తిరిగి ఉపయోగించటం ఎలాగో నైపుణ్యాన్ని కలిగి ఉండాలమ్మా. ఓకేనా? ఇది ఈరోజు క్లాస్. మనం రేపటి ఈ క్లాస్లో వచ్చేసి పర్యావరణ పాఠ్య ప్రణాళికను గురించి మనం డిస్కస్ చేద్దాము. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్